రాహుల్ గాంధీపై దాడి తీవ్ర తొక్కిసలాట, పరిస్థితి ఉద్రిక్తం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అప్పుడే తప్పక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారు, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఉమ్మడిగా పాల్గొన్న సభలో హంగామా చోటు చేసుకుంది. జనమంతా ఒక్కసారిగా స్టేజ్ వైపుకు దూసుకురావడంతో తొక్కిసలాట పరిస్థితి ఏర్పడింది. ఉత్తరప్రదేశ్లోని ఫుల్పూర్ నియోజకవర్గం కోసం ప్రచారంలో భాగంగా ఆదివారం ప్రయాగ్రాజ్లో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ హాజరయ్యారు. అయితే రాహుల్ గాంధీ హెలికాప్టర్లో సభ వద్దకు చేరుకున్న సమయం నుంచి సభకు వచ్చిన వారు హంగామా సృష్టించారు. హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు జనం దూసుకురావడంతో ల్యాండింగ్కు ఇబ్బంది ఏర్పడింది. అతి కష్టం మీద ఎలాగోలా ల్యాండ్ అయ్యి స్టేజ్ పైకి రాహుల్ చేరుకున్నారు. ఈ క్రమంలో సభను ఉద్దేశించి ప్రసంగిస్తుండగా బారికేడ్లు ధ్వంసం చేసి మరోసారి జనాలు స్టేజ్ వద్దకు దూసుకొచ్చారు. దీంతో గందరగోళం మధ్యలోనే రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని ముగించేశారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని రక్షించేందుకు తాము పోరాటం చేస్తున్నామని, యూపీఓలో ఈసారికి బీజేపీ ఒక్క సీటు మాత్రమే దక్కబోతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, భాగస్వామికి మద్దతు ఇవ్వడానికి వచ్చిన వేలాది మంది కార్యకర్తలకు ధన్యవాదాలు. పోలింగ్ బూత్ల వద్ద బీజేపీ, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు వ్యతిరేకంగా నిలబడాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. ఇక్కడి అభ్యర్థిని 500,000 ఓట్లతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కాగా సభలో ఏర్పడిన గందరగోళానికి పోలీసుల వైఫల్యమైన కొందరు నెటిజన్లు అయితే కామెంట్ చేస్తున్నారు. సభికులను అదుపు చేయడంలో వారు విఫలమయ్యారని విమర్శిస్తున్నారు.